లక్ష్మీక్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. యాక్ ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. వారందరికీ కూడా నమస్కారం. ఈరోజు శ్రావణ మాసం 2వ శుక్రవారం. ఈ శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి ప్రసిద్ధిగా మనం అందరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. పూర్వం సౌనకాది మహర్షులందరూ కూడా సూత మహామునిని గురువుగా చేసుకుని అరణ్యంలో నైమిసారణ్యంలో వేచి ఉన్నారు. నైమిసారణ్యంలో యజ్ఞ యాగాదుల నిర్వహణ చేస్తూ సూత మహామునిని అనేకమైనటువంటి సందేహాలు నివృత్తి చేసుకుంటూ వీరు సూత మహాముని దగ్గర అనేకమైనటువంటి పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా సూత మహామునిని అడిగి సౌనకాది మహర్షులందరూ కూడా తెలియజేసుకున్నారు. ఒకనాటి వేళ ఒక గొప్ప యాగాన్ని నిర్వహణ చేస్తున్న సమయంలో సూత మహామునిని సౌనకాది మహర్షులందరూ కూడా ఈ విధంగా అడిగారు. మహానుభావ, ఇప్పటికే ద్వాపర యుగం అంతమై కలియుగ ప్రారంభ దశలో ఉంది. ఈ కలి ప్రభావం చేత భూలోకంలో ఉండేటువంటి మనుషుల యొక్క స్థితిగతులంతా కూడా మారి ఉన్నాయి. రాబోయేటువంటి కాలంలో ఈ మానవ జాతి ఏ విధంగా భగవంతుణ్ణి ఆరాధించగలరు, ఏ విధంగా భగవంతుణ్ణి సేవించగలరు, అసలు ఈ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందగలరు అని సూత మహామునిని సౌనకాది మహర్షులందరూ కూడా ప్రాధేయపడిన సమయంలో సూత మహాముని విధంగా చెప్తూ ఉన్నారు. రానున్నటువంటి కలికాలంలో మానవ జాతి అంతా కూడా ఉగ్రరోగ సంకలితులు, అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు మనుషులు రానున్నటువంటి ఈ కలికాలంలో అలసులు, మందబుద్ధులు, అలసులు ఏ పనిని కూడా పరిపూర్ణంగా నిర్వహించలేనటువంటి వారు, అలసత్వం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళుగా ఉంటారు. మందబుద్ధులు, మందబుద్ధులు అంటే ఈ ఎవరైనా ఒక గొప్ప విషయాన్ని తెలియజేసినా లేదా ఒక మంచి విషయాన్ని ఎవరైనా పక్కన వాళ్ళు చెప్పినా ఆ మంచి విషయాన్ని స్వీకరించేటువంటి తత్వాన్ని కోల్పోయి ఉంటారు మందబుద్ధులు, అల్పతరాయువులు. వీరి యొక్క మానవ జాతి యొక్క ఈ ఆయు ప్రమాణం చాలా తక్కువగా ఉంటుంది. వీరు త్వరగా మరణాన్ని పొందుతారు. అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్ర రోగ సంకలితులు, అగ్రమైనటువంటి రోగాలు కలిగినటువంటి వాళ్ళుగా ఈ మానవ జాతి ఉంటుంది. ఉగ్ర రోగాలు అంటే మనిషికి ఆహారాన్ని బాగా స్వీకరించగలరు, తిరిగి ఈ ఆహారాన్ని స్వీకరించినప్పటికీ కూడా వీరి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి వీరికి శక్తియుక్తులు ఉండవు. ఉదాహరణకి మనం చూసుకుంటే మనం బాగా ఆహారాన్ని తింటాం, ప్రాతకాలాన్ని నిద్రలేచే సమయానికి ఈ మనుషుల యొక్క శక్తి సన్నగిలి ఉంటుంది. నిద్రపోవడానికి ఒక మాత్ర వేసుకోవాలి, లేదా ఆహారాన్ని భుజించడానికి ఒక మాత్ర వేసుకోవాలి, తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కావడానికి ఇంకొక రకమైనటువంటి మాత్రను స్వీకరించాల్సినటువంటి పరిస్థితి. వీటినే ఉగ్ర రోగాలు అంటారు. అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్ర రోగ సంకలితులు, సుకర్మలు ఎట్టియు చెయ్యజాలని వారు. అలాగే ఈ ఉగ్ర రోగాలతో పాటుగా సుకర్మలు అంటే మంచిదైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయలేనటువంటి వారుగా ఉంటారు ఈ మానవ జాతి అంతా కూడా. ఈ మానవ జాతి ఈ విధమైనటువంటి రూపంలో ఉండడం వలన వీరు ఈ సుకర్మలు ఎలాంటివి చేయలేనటువంటి తత్వాన్ని కలిగి ఉండడం ఇదంతా కూడా కలి వీరి మీద మనుషుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అటువంటి తత్వాన్ని కలిగినటువంటి మనుషులు భగవంతుడి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందగలరు? పూర్వంలో అయితే మనుషులు, మానవ జాతి అనేక సంవత్సరాల పాటు యజ్ఞ యాగాదులు నిర్వహణ చేస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి వాళ్ళు. మనిషికి మనిషి జన్మ భగవంతుడు పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు అనేక జన్మల తర్వాత మానవ జన్మనిస్తాడు. ఇలా మానవ జన్మని ఇవ్వడం ద్వారా ఈ ఇంతకుముందు చేసుకున్నటువంటి పాపాలన్నిటినీ కూడా ఈ మానవ జన్మ రూపంలో భగవంతుణ్ణి ఆరాధన చేసి జప తపాదులు చేసి యజ్ఞ యాగాదులు చేయడం ద్వారా తమ యొక్క ఈ పాప పంకిలాలంతటినీ కూడా పోగొట్టుకుంటారు. మనిషి పాపం అనేకమైనటువంటి రూపంలో అతని ఆత్మ వెంటాడుతూ వస్తూ ఉంటుంది. ఈ పాపమంతా తొలగడానికి మనిషి ఈ మానవ జన్మలో
భగవంతుణ్ణి ఆరాధన చేయడం ద్వారా, భగవంతుణ్ణి జపతపాదులు యజ్ఞ యాగాదులు నిర్వహణం చేయడం ద్వారా తమ యొక్క పాపాన్నంతటిని పోగొట్టుకుని భగవంతుడి యొక్క పరమాత్ముడు శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొంది వైకుంఠంలో స్థిర నివాసం కావాలి అని మనిషి తన జీవితాంతం బతికి ఉన్నంత వరకు కూడా పుణ్యకర్మలు నిర్వహిస్తూ జీవించాలి. ఇలా జీవించడం ద్వారా మనిషి తిరిగి పునరపి జననం అంటారు, అంటే తిరిగి ఏ రకమైనటువంటి ప్రాణిగా భూలోకంలో జన్మించకుండా స్వామివారి యొక్క ఆ వైకుంఠంలో సారూప్య సామీప్య సాయుధ్యమిది చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం అంటాం. ఈ విధమైనటువంటి మోక్షాన్ని మనం భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాం. ఇలా చేయడం ద్వారా మనం వైకుంఠంలో స్వామివారి యొక్క సామీప్యంలో సాయుధ్యంలో స్వామి ఏ విధమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారో స్వామి దగ్గర ఆయన యొక్క పాదాల చెంతే మన ఆత్మ ఎల్లవేళలా నివాసం ఉంటుంది. ఇలా మనిషి తనమైనటువంటి ఈ జీవిత క్రమంలో భగవంతుణ్ణి ఆరాధన చేసి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది. ఇలా మనిషి తన జీవితంలో ఈ కలి ప్రభావం చేత ఈ విధమైనటువంటి ఉగ్ర రోగాలతో మందబుద్ధులుగా అల్పమైనటువంటి ఆయు ప్రమాణాలతో ఉండడం ద్వారా వీరు ఈ కలికాలంలో ఉండేటువంటి మనుషులు యజ్ఞ యాగాదులు కానీ జపతపాదులు కానీ ఏ విధమైనటువంటి పుణ్యకార్యాలు సుదీర్ఘమైనటువంటి పుణ్యకార్యాలు నిర్వహించజాలనేటువంటి వారుగా ఉన్నారు. మరి భగవంతుడి అనుగ్రహం వీళ్ళకి ఎలా కలుగుతుంది? అందుకే మహర్షులందరూ ముందుగా పురాణాలని అనేక విధమైనటువంటి వీటి వ్రతాలు వీటి రూపంలో మనకి అనేకంగా మనకి అందించారు. అందుకు ప్రతీకగా సూత మహాముని ద్వారానే మనకి అనేకమైనటువంటి ఈ వ్రతాలు అలాగే వ్రత కథలు అలాగే యజ్ఞాలు ఇప్పుడు చేసుకునేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి మహర్షుల చేత చెప్పబడినవే. అందుకు ప్రతీకగా ఒకనాటి వేళ సూత మహామునిని శౌనకాది మహర్షులు అడిగారు, మహానుభావ భూలోకంలో మీరు అనేకమైనటువంటి వ్రతాలు వ్రత విధానాలు మాకు చెప్పి ఉన్నారు, మరి స్త్రీలకి మాత్రమే స్త్రీలకే ప్రత్యేకించి వారి యొక్క సౌమంగళ్యాన్ని వృద్ధి చెందేటువంటి వ్రత రాజం ఏదైనా ఉన్నదా, అలాంటి వ్రతం ఏదైనా ఉన్నట్లుంటే మాకు తెలియజేయండి, ఈ స్త్రీల యొక్క సౌభాగ్యాలు వృద్ధి చెందేటట్టుగా వారికి వారికి మాత్రమే చెందేటువంటి వ్రతాన్ని మాకు తెలియజేయవలసింది అని ప్రార్థన చేయడంతో ఈ విధంగా శౌనకాది మహర్షులతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఓ మహర్షులారా, పూర్వం మీకులాగానే కైలాసంలో ఉండేటువంటి పార్వతీదేవికి కూడా ఇలాంటి సందేహమే కలిగింది. కైలాసంలో అనేకమైనటువంటి వజ్ర ఖచ్చిత రత్న సింహాసనాలతో పొదగబడి ఉండి అలాగే భృగు కిరీటి వీరందరూ కూడా అనేకమైనటువంటి భక్తి గీతాలతో పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్న సమయంలో శ్రీ పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి ఇలా ప్రశ్నించింది, మహానుభావ మరి నాకు కలిగినట్లుగానే మీ యొక్క అనుగ్రహం చేత నాకు కలిగినటువంటి ఈ సౌమంగళ్య తత్వం భూలోకంలో ఉండేటువంటి ప్రతి స్త్రీకి కలగాలి, ఇలాంటి వ్రతం ఏదైనా ఇలాంటి సౌమంగళ్యాన్ని సుమంగళి యోగాన్ని కలిగించడం కోసం ఏదైనా విశేషమైనటువంటి వ్రతం ఏదైనా ఉన్నదా, ఏమైనా ఉన్నట్లయితే నాకు తెలియచేయండి, భూలోకంలో ఉండేటువంటి స్త్రీ జాతి ఉద్ధరింపబడాలి అని అడగడంతో పరమేశ్వరుడు ఈ విధంగా పార్వతీదేవికి చెప్తూ ఉన్నాడు, పార్వతి భూలోకంలో ఉండేటువంటి స్త్రీలకు సౌమంగళ్యాన్ని సౌభాగ్యాన్ని వృద్ధి చేసేటువంటి వ్రత రాజం ఒకటి కలదు, దీనిని వరలక్ష్మీ వ్రతము అంటారు. ఈ వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత మరి ఎవరో కాదు, లక్ష్మీదేవియే వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత. ఈ వరలక్ష్మీదేవిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మీదేవిని వ్రతాన్ని ఆచరించినట్లయితే వారికి సౌమంగళ్యము అలాగే సుమంగళీ యోగం దీర్ఘ సుమంగళీ యోగం కలుగుతుంది, వారికి యశస్సులు కలుగుతాయి, వారి ఇంటి యందు సమస్త సుఖాలకు లోటు ఉండదు. ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని అంతటిని కూడా పార్వతీదేవికి పరమేశ్వరుడు సవిస్తారంగా తెలియజేశారు. వరలక్ష్మీ వ్రతం మొట్టమొదటిగా ప్రాతకాలాన్ని నిద్రలేచి ఇల్లంతా కూడా గోమయంతో అలికి మూడు రంగుల చూర్ణాలతో ముగ్గులంతా ఏర్పరచుకొని ఏదైనా ఒక ధాన్యాన్ని రాశిగా పోసి అందులో కలశాన్ని ఉంచుకొని దానికి ముందు లక్ష్మీదేవి రూపంలో ఉండేటువంటి ఒక చిత్రపటాన్ని ఉంచుకోవాలి. అందు శుచిర్భూతులై వారు ఆ వరలక్ష్మి వ్రతానికి ముందుగా మొట్టమొదటగా గణపతిని ప్రార్థన చేసి
గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది మహాగణపతి యొక్క ప్రార్థన పూర్తి చేసిన తర్వాత ఆయన అనుగ్రహాన్ని పొంది అలాగే కలిసంలోకి ఆ కలిస అధిష్టాన దేవతగా లక్ష్మీదేవిని ఆవాహన చేసి యథాశక్తిగా తామర పుష్పాలతోనైనా లేదా వారికి కలిగినటువంటి పుష్పాలతో ఆ లక్ష్మీదేవిని అర్చన చేసి అలాగే అనేకమైనటువంటి పంచభక్ష పరమాణాలను ఆ లక్ష్మీదేవికి నివేదన చేసి వచ్చినటువంటి ముత్తైదువులకి వారిన దానాలు ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకుని ప్రదక్ష నమస్కారాలు చేసుకున్న దీనిని వరలక్ష్మి వ్రతము ఈ విధంగా నిర్వహణ చేయాలి అని చెప్పడంతో చాలా పార్వతీదేవి చాలా సంతోషించింది. సూత మహాముని ద్వారా తెలుసుకున్నటువంటి సౌనకాది మహర్షులందరూ కూడా తిరిగి సూత మహామునిని అడిగారు, మహానుభావ మరి కైలాసంలో పార్వతీదేవికి చెప్పబడినటువంటి ఈ వ్రతము భూలోకంలో ఇంతకు ముందు ఎవరైనా ఆచరించి ఉన్నారా, అలా ఎవరైనా ఆచరించి ఉంటే మాకు తెలియజేయవలసింది అని అడగడంతో తిరిగి సూత మహాముని ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఓ సౌనకాది మహర్షులారా, పూర్వం కుడినొడంబు అని ఒక పట్టణం కలదు, ఆ పట్టణం నందు చారుమతీదేవి అని ఒక మహాపతివ్రత ఇల్లాలు తన గృహమునందు ప్రతినిత్యము కూడా ప్రాతకాలాన్ని నిద్రలేచి శుచిర్భూతురాలై భర్తయే తన ప్రత్యక్ష దైవంగా భావన చేస్తూ అత్తమామలను తల్లిదండ్రులుగా భావన చేసి ప్రతి నిత్యము కూడా భర్త పాద ప్రక్షాళన చేసి ఆయన యొక్క పాదాలను ప్రక్షాళన చేసిన నీటిని చల్లుకుని భర్తనే దైవంగా భావన చేస్తూ అత్తమామలకు అనేకమైనటువంటి సపర్యలు చేస్తూ భర్త యొక్క అడుగు జాడలలో నడుస్తూ ప్రతి నిత్యము కూడా భక్తి తత్పరురాలై దేవతా ఆరాధనలు చేస్తూ ఇలా కాలం గడుపుతున్నటువంటి చారుమతీదేవికి ఒకనాటి వేళ స్వప్నమునందు శ్రీ లక్ష్మీదేవి స్వయముగా కలలో కనిపించి, ఓ చారుమతి, నీ యొక్క పాతివ్రత్య మహత్యానికి నేను ఎంతో సంతుష్టురాలనైనా, నీకు నేను అనేక సౌమంగళ్యాన్ని సంప్రాదించడం కోసం రేపు రాబోయేటువంటి శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నందు నన్ను వరలక్ష్మీదేవిగా నువ్వు ఆరాధన చెయ్యి, వరలక్ష్మి వ్రతంగా నన్ను ఆరాధించు అని చెప్పి అంతర్ధానురాలైంది. ఆ సమయంలో నిద్ర నుంచి మేల్కొనినటువంటి చారుమతీదేవి తన భర్తకు లేచి లేయగానే తన భర్తను నిద్రలేపి జరిగిన వృత్తాంతాన్ని అంతటినీ తన స్వప్న వృత్తాంతాన్ని అంతటిని కూడా భర్తకు తెలియజేసింది. అదంతా విన్నటువంటి భర్త, ఓ చారుమతి, నీవు ఎంతో అదృష్టవంతురాలు, ఇంతటి మహద్భాగ్యము నీవు కలిగినది, ఆ లక్ష్మీదేవి యొక్క సాక్షాత్కారం నీకు కలిగింది, ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందో అప్పుడు అలాగే ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని మనం ఆచరిద్దాము అని భర్త యొక్క అనుమతిని తీసుకున్నటువంటి చారుమతీదేవి తన ప్రాతకాలాన్ని నిద్రలేచి తన అత్తమామలకు కూడా విషయాన్నంతటిని కూడా తెలియపరిచింది. ఇలా ఆ నోట ఈ నోట అంతా కూడా ఇది విస్తారంగా తెలియజేయబడి ఈ కుడునొడంబు పట్టణం అంతా కూడా తెలియజేయబడింది. ఓహో, చారుమతీదేవికి వరలక్ష్మి వ్రతంగా వరలక్ష్మీదేవిగా ఆ లక్ష్మీదేవి స్వయంగా కలలో కనిపించి ఈ విషయాన్నంతటినీ తెలియజేసిందట, రేపు రానున్నటువంటి ఈ శ్రావణ మాసంలో ఈ 2వ శుక్రవారం నందు ఈమె శుక్రవారం నందు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించబోతున్నది అని అనుకున్నటువంటి ఈ పట్టణంలో ఉండేటువంటి స్త్రీలంతా కూడా, ఎప్పుడు ఈ శ్రావణ మాసం వస్తుందా, ఎప్పుడు ఈ చారుమతీదేవి ఈ వ్రతాన్ని ఆచరిస్తుందా అని ఎదురు చూస్తూ శ్రావణ మాసం రాగానే 2వ శుక్రవారం రోజు కోసం ఆ పట్టణంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా అనేకమైనటువంటి వస్తు సంభారాలతో చారుమతి నిర్వహణ చేయదలుచుకున్నటువంటి ఈ వరలక్ష్మి వ్రత ప్రదేశానికి విచ్చేశారు. ఆ సమయంలో చారుమతీదేవి కలశాన్ని ఏర్పరచుకుని ఈ వరలక్ష్మీదేవిని విశేషముగా ఆరాధన చేసి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొంది వ్రతాన్నంతటిని కూడా పూర్తి చేసిన పిమ్మట చారుమతీదేవి ఆ వరలక్ష్మీదేవి కలశానికి వరలక్ష్మీ రూపంలో ఉండేటువంటి మహాలక్ష్మీదేవి యొక్క కలశానికి ప్రదక్షిణాలు నిర్వహించింది. ఈమెతో పాటుగా వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా చారుమతీదేవితో పాటుగా ఆ వరలక్ష్మి కలశానికి వరలక్ష్మి దేవికి ప్రదక్షిణ నమస్కారాలు ఉండరించగా ఒక్కొక్క ప్రదక్షిణానికి వారికి ఒక్కొక్క రకమైనటువంటి ఆభరణాలు, 3 ప్రదక్షిణాలు పూర్తయ్యే సమయానికి వారి ఇంట యందు అనేక సౌమంగళ్యాలు, అలాగే వారి ఇంటి అంతా కూడా ధనధాన్యాలు, రత్నాలు, రాసులు, అలాగే వారు తిరిగి వారి ఇంటికి వెళ్ళడానికి కావలసినటువంటి వాహనాలు అన్నీ కూడా వారికి ఏర్పడిపోయినాయి. ఆ పట్టణం నుండేటువంటి స్త్రీలంతా కూడా ఏమి ఏమి ఈ భాగ్యము,
చారుమతీదేవి వల్ల కదా ఇంతటి మహద్భాగ్యం మనకందరికీ కలిగినది. కనుక మనమందరం కూడా చారుమతిలాగానే ప్రతి సంవత్సరము ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవలసినదే అని భావన చేస్తూ వారి వారి ఇంటికి వెళ్ళి వారు కూడా ఆ వారికి కలిగినటువంటి ఈ ధన ధాన్యాలు చూసి సంతోషపడిన వారై వారు ప్రతి సంవత్సరము విడవకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. అలాగే ఈ లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం మనకి ఎలా సౌమంగళ్యాన్ని ప్రాప్తిస్తుందో అలాగే ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత మనకి ప్రతి ఇంటి యందు ఇలాంటి సుమంగళకరమైనటువంటివి అలాగే ధనధాన్యాలకు ఎక్కడా లోటు ఉండదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి ఎల్లవేళలా కలిగి ఉన్నట్లయితే మనం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత మన ఇంటి యందు సర్వ సంపదలు నెలకొలువై ఉంటాయి. అలాగే లక్ష్మీదేవి శుభ్రమైనటువంటి ఇంటినందు అలాగే దీపమునందు అలాగే సుమంగళకరమైనటువంటి స్త్రీల యొక్క పాపిటనందు సుమంగళిగా ఉన్నటువంటి స్త్రీల యందు ఎప్పుడూ స్థిర నివాసమై ఉంటుంది. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి చించిలాయే నమః అంటాం. లక్ష్మీదేవి ఎల్లవేళలా ఒకే స్థానం నందు స్థిరముగా ఉండదు. తల్లి లక్ష్మీదేవి చంచలముగా అంటే ఇప్పుడున్నటువంటి స్థానం నుంచి మరి యొక్క స్థానానికి మారుతూ ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవి మన ఇంటి యందు స్థిరంగా నివాసం ఉంచుకునవలనన్న లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులన్నీ కూడా మనం చేయవలసి ఉంటుంది. అలానే పద్మాక్షే పద్మసంభవే పద్మ ఊరు పద్మాక్షే పద్మసంభవే ఓ పద్మాక్షి పద్మసంభవే పద్మ ఊరు. లక్ష్మీదేవి పద్మంలో ఉద్భవించినటువంటి దేవి. అలాగే పద్మాలు రెండింటినీ కూడా తన చేతులనందు పెట్టుకొని ఉంటుంది. పద్మం వంటి కన్నులు కలిగినటువంటి దేవి ఈ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందలేనటువంటి వాళ్ళకి అన్నీ కూడా కోల్పోతూ ఉంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కానీ కలిగి ఉన్నట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత ప్రతిదీ కూడా మనకి అన్నీ కూడా సర్వ సౌఖ్యాలు సర్వ సుఖాలు మనకి కలుగుతూనే ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోల్పోయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆయనకి కూడా అనేకమైనటువంటి కష్టాలు తప్పలేదు. భూలోకంలో ఈ కలియుగ ప్రారంభ సమయంలో మహారుషులందరూ కూడా చేరి అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ కలియుగంలో ఎవరికైతే యజ్ఞ యాగాదులు మనం నిర్వహణ చేస్తాం, యజ్ఞ ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలి, యజ్ఞ ఫలితాన్ని స్వీకరించగలిగినటువంటి వారు ఎవరు అని ఆలోచన చేసి అందరూ కూడా మహారుషులందరిలోకెల్లా భృగు మహర్షిని ప్రధాన కర్తగా నిర్ణయం చేసి భృగు మహర్షి ఎవరినైతే నిర్ణయం చేస్తారో వారికి ఈ యజ్ఞ ఫలితాన్ని ఇద్దాము అని ఆలోచన చేసినటువంటి మహారుషులందరూ కూడా ఈ యజ్ఞ ఫలితాన్ని స్వీకరించగలిగినటువంటి దేవుడు ఎవరు, మీరే నిర్ణయం చేయవలసింది అని చెప్పి భృగు మహర్షిని ఈ మూడు లోకాలకి పంపిస్తారు. ఆ సమయంలో భృగు మహర్షి మొట్టమొదటగా బ్రహ్మలోకానికి వెళ్ళడంతో బ్రహ్మలోకంలో సరస్వతి దేవితో కూడుకున్నటువంటి బ్రహ్మ ఆ భృగు మహర్షి వచ్చే సమయానికి ఆ భృగు మహర్షి యొక్క రాకని కూడా గమనించకుండా ఆ సరస్వతి దేవి యొక్క వీణా గానానికి మంత్రముగ్ధుడై ఆ సరస్వతి దేవితో కూడి అలాగే భృగు మహర్షి రాకను విస్మరించి అలా సరస్వతి దేవితోనే ఉంటాడు. ఆ సమయంలో చూసినటువంటి భృగు మహర్షి, నాకు ఇక్కడ అనేకమైనటువంటి అవమానం జరిగింది, కనుక ఈ బ్రహ్మ నన్నే భృగు మహర్షినే పట్టించుకోకపోతే ఈ మానవ జాతిని ఎలా ఉద్ధరిస్తాడు, అలాగే యజ్ఞ ఫలితాన్ని ఏ విధంగా స్వీకరించగలడు అని ఆలోచన చేసినటువంటి భృగు మహర్షి, ఓ బ్రహ్మ, నువ్వు నా రాకను కూడా గుర్తించినందువలన నీకు ఈ భూలోకంలో అసలు పూజ అనేటువంటిదే లేకుండా ఉంటుందిగాక అని శపించి అక్కడి నుంచి నేరుగా కైలాసానికి వెళతాడు. కైలాసంలోకి వెళ్ళే సమయానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో కూడుకున్నవాడై ఆయన లయకారకుడు కదా, ఆ పార్వతీదేవితో కూడుకున్నటువంటి పరమేశ్వరుడు ఆ పార్వతీదేవితో నృత్య గీతాలు ఆలపిస్తూ భృగు మహర్షి యొక్క రాకని గమనించకుండా అలాగే ఉంటాడు. ఆ సమయంలో భృగు మహర్షికి ఆవేశంతో కూడుకున్నవాడై ఆ పరమేశ్వరుని కూడా, నీవు భోగలాలసుడుగా ఉన్నావు, నే ఈ యజ్ఞ ఫలితాన్ని స్వీకరించేటువంటి అర్హత నీకు లేదు, కనుక నీవు లింగ రూపంలో భూలోకంలో ఆరాధనకు ఏర్పడతావు అని చెప్పి ఆ ఈశ్వరుడికి శాపాన్నిచ్చి అలాగే వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుని పరీక్ష చేద్దాం అని చెప్పి వైకుంఠానికి విచ్చేశాడు భృగు మహర్షి. ఆ ఈయన వైకుంఠానికి వచ్చే సమయానికి శ్రీమన్నారాయణుడు శేషపాంకుపై నిద్రిస్తూ లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా ఆమెతో సరస సల్లాపాలు నిర్వహణ చేస్తూ ఆనంద డోలికల్లో ఒలయాలుడుతూ ఉన్నాడు. ఇప్పటికే బ్రహ్మలోకంలో అలాగే
కైలాసంలో అవమానాలను పొందినటువంటి భృగు మహర్షి ఆవేశం పెచ్చురిల్లి ఉండడంతో ఆగ్రహంతో విపరీతమైనటువంటి కోపంతో మహర్షి నేను భృగు మహర్షిని భృగు మహర్షి వచ్చినా నీవు కూడా నన్ను పట్టించుకోవా అని ఆవేశంతో నేరుగా వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన కుడిపాదంతో తన్నుతాడు. ఆ అంతటి సమయంలో భృగు మహర్షిని అప్పుడే గుర్తించినట్లుగా శ్రీమన్నారాయణుడు నిద్ర లేచినట్లుగా భృగు మహర్షిని శేషపాన్పుపై పవలింపజేసి ఆయనకి ఉగ్రత్వాన్ని ఆయనలో ఉండేటువంటి ఈ ఆవేశాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఆయన కుడిపాదంలో ఉండేటువంటి త్రినేత్రాన్ని ఆయన ఒత్తివేస్తాడు. ఆ ఒత్తివేసిన తర్వాత భృగు మహర్షి యొక్క ఆవేశం చల్లబడి నాకే పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు నాకు సపర్యలు చేయటం ఏమిటి, కా నేను ఎంత తప్పు చేశాను అనేటువంటి బాధాతప్త హృదయంతో శ్రీమన్నారాయణను ప్రార్థన చేసి తన తప్పుని తెలుసుకున్నటువంటి భృగు మహర్షి నేరుగా భూలోకంలోకి వచ్చి యజ్ఞ ఫలితాన్ని శ్రీమన్నారాయణుడికే ఇవ్వాలి మనము అని చెప్పి యజ్ఞ ఫలితాన్ని ఆయనకి ఇద్దాం అనుకున్నారు. ఆ సమయంలో నేను వక్షస్థలంలో ఉండేటువంటి నా స్థానాన్ని అఘోరపరిచి భృగు మహర్షి నన్ను అక్కడ తన్నినా నువ్వు భృగు మహర్షికి మర్యాద చేసేవే కానీ ఆయన దండించలేదు, కనుక నీ నుంచి నేను వెడలి వెళ్ళిపోతాను అని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడు వదిలి వెళ్ళిపోవడంతో ఆయన భూలోకంలో అనేక కష్టాలు అనుభవించారు. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోల్పోయినటువంటి శ్రీమన్నారాయణుడికే భూలోకంలో అనేకమైనటువంటి కష్టాలు ఆయన్ని వెంటాడుతూ చిట్ట చివరికి ఆయన లక్ష్మీదేవిని కూడుకున్న తర్వాతే శ్రీనివాసుడుగా వెంకటేశ్వర స్వామిగా మనకి అవతారాన్ని ఇచ్చాడు. ఇలాగే శ్రీ ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్లయితే సర్వ సౌఖ్యాలు సుఖాలు అన్నీ కూడా మనకు కలుగుతాయి. ఈ విధంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత సర్వ సుఖాలు పొందుతారని ఆశిస్తూ ఉన్నాం. మరొకసారి యాక్ట్ ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.